హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మిగిలిపోయిన రైస్తో కట్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందులో నేను రైస్ ఇంకా ఆలు వాడుతున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికి నేను రైస్ తీసుకుంటున్నాను కొంచెం, ఇందులో ఆలు తీసుకుంటున్నాను. నేను ఇలా పీల్ చేసి బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఆలుని. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇవి యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను 4 తీసుకున్నాను. ఇది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర తరుగు యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ తీసుకుంటున్నాను నేను పసుపు. అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇందులో నేను ధనియాలు పొడి యాడ్ చేస్తున్నాను 1/2 స్పూను. అలాగే గరం మసాలా 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పిండిలాగా చపాతి పిండిలా కలుపుకోవాలి. ఈ ఆలు మీద చిరుగుతూ చూసారు కదా, ఇలాగా మనం తీసుకున్న మసాలా అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఇందులో నేను శనగపిండి యాడ్ చేసుకున్నాను, 2 స్పూన్స్ తీసుకున్నాను శనగపిండిని. ఇది కూడా కలిసేలా కలుపుకున్నాను. నేను ఇందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను. చూసారు కదా, ఇలా 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టాను. ఇలా చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం చిన్న ముద్ద తీసుకొని టిక్కీలాగా ఉతుకుందాము. చూస్తున్నారు కదా, ఇది చాలా యమ్మీగా ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను ఇంకొక షేప్ని ట్రై చేస్తున్నాను. ఇలాగా మనం ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా, ఇలా రెడీ అవుతాయి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి అందు మీద తవా పెట్టాను. తవా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టవా పైన మనం ముందుగా చేసుకున్న కట్లెట్స్ని పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. దీనికి ఆయిల్ పెద్దగా పట్టదు, కొంచెం ఆయిల్తోనే మనకి ఆలు కట్లెట్స్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మనం టిక్కీస్ని పెట్టుకోవాలి. ఇవి ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఈ టవా పైన ఒక ప్లేట్ పెడుతున్నాను మూత, ఇవి ఫాస్ట్గా కుక్ అవ్వడానికి. ఇప్పుడు ఒకసారి మధ్యలో మనం చెక్ చేసుకుందాము. ఇది ఇంకా రెడీ అవ్వలేదు, 1-5 మినిట్స్ ఆగి మళ్ళీ మనం టర్న్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంతో టేస్టీగా చాలా యమ్మీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని నేను సర్వ్ చేసుకొని మీకు చూపిస్తాను. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టలేదు. ఫ్రై అయిన వాటిని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను నేను. ఇది టమాటో కేచప్తో మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారా, చాలా ఇన్నీ టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.